ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. యెషయా గ్రంథము 54:14. సహోదరి సహోదరులారా, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు, తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని. ప్రియులారా, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మనలో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా, మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. మేము నీయందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా ధైర్యముగా ఈ లోకములో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వైపే చూస్తూ నిన్నే వెంబడించే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.